ఈ కారు కథ వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా, నయనతార నటించిన డోరా సినిమాల్లో ఆత్మలు ఆవహించిన కారును చూసే ఉంటారు. బాలీవుడ్ సినిమా టార్జన్ లో కూడా కారును ఆత్మ ఆవహించడాన్ని చూపించారు. మరికొన్ని పాత చిత్రాల్లో కూడా ఆత్మలు కార్లను ఆవహించటం, మనుషుల సాయంతో ఆ కార్లు విలన్లను చంపడం వంటివి చూసే ఉంటారు. కానీ ఓ కారు ఏకంగా హీరో ప్రాణాలనే తీసింది, రోడ్డు ప్రమాదంలో తీసింది. రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైనా సరే అది తన ఉనికిని చాటుతూ పలువురి మరణానికి కారణమైంది. ఆ కారుతో సంబంధం ఉన్న వ్యక్తులు ఏదో ఒక రూపంలో మరణించారు. ప్రాణాలతో బయటపడిన ప్రశాంతంగా లేరు. ఇది వినేందుకు చదివేందుకు విడ్డూరంగానే ఉండవచ్చు, కానీ ప్రపంచంలో అంతు చిక్కని మిస్టరీలో ఒకటిగా ఉన్న ఈ కారు హిస్టరీని తెలుసుకుంటే ముచ్చెమటలు పడతాయి. అంతేకాదు, ఈ కారు స్ఫూర్తితోనే పైన చెప్పుకున్న సినిమాలు తెరకెక్కాయంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ కారు కథ ఏమిటి? ఆ హీరోకు ఆ కారుకు ఉన్న సంబంధం ఏమిటి? అతడి మరణం తర్వాత ఆ కారు విడిభాగాలను కొనుగోలు చేసిన వ్యక్తులకు ఏమైంది? ఇవన్నీ తెలుసుకునే ముందు ఆ హీరో గురించి తెలుసుకోవాల్సిందే. అతడి పేరు జేమ్స్ డీన్, హాలీవుడ్ యువ హీరో. సినిమాల్లోకి రాకముందు టీవీ షోల ద్వారా పాపులారిటీ సంపాదించాడు. కానీ 24 ఏళ్ల వయసులోనే ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కానీ అతడి అభిమానులు మాత్రం తమ హీరో చంపివేయబడ్డాడు అని అంటారు. ఇందుకు కారణం అతడి మరణం తర్వాత జరిగిన అనుమానాస్పద ఘటనలే. కాలిఫోర్నియాకు చెందిన ఈ యంగ్ యాక్టర్ చాలా చిన్న వయసులోనే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. 1954లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫలితంగా అతడికి 1955లో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ అనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత రెబల్ వితౌట్ కాజ్ అనే సినిమాలో నటించి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అతడి కెరియర్లో ఇదో ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తర్వాత డీన్ జేంట్ అనే సినిమాలో నటించాడు. అతడి మరణం వల్ల ఈ సినిమా వాయిదా పడింది. 1956లో విడుదలైన ఈ సినిమాను చూసి చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు. ఆ హీరో అంతగా అభిమానులు మనసులో స్థానం సంపాదించుకున్నాడు. డీన్ కు కార్లంటే చాలా పిచ్చి. ముఖ్యంగా రేసు కార్లతో దూసుకెళ్లడం అంటే డీన్ కు మహాసరదా. 1955 మార్చి నెలలో డీన్ పామ్ స్ప్రింగ్స్ రోడ్ రెసెస్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత కూడా మరికొన్ని పోటీల్లో పాల్గొని అభిమానులతో రియల్ హీరో అనిపించుకున్నాడు. అతడి వేగం అంటే ప్రాణం. అందుకే జీవితంలో కూడా వేగంగా ఎదగాలనుకున్నాడు. కానీ ఆ వేగమే అతడి ప్రాణం తీస్తుందని, 24 ఏళ్లకే జీవితం ముగుస్తుందని ఊహించుకోలేకపోయాడు. జేమ్స్ డీన్ తన ఫోర్చ్ 356 సూపర్ స్పీడ్ కారును వదిలి కొత్త సిల్వర్ పోచ్ 550 స్పేడర్ కారును కొనుగోలు చేశారు. ఆ కారుపై అతడు తన లక్కీ నెంబర్ 130 స్టిక్కరింగ్ చేయించుకున్నాడు. డీన్ స్నేహితుడు బిల్ హిక్మ్యాన్ సూచించిన లిటిల్ బాస్టర్డ్ అని పేరును ఆ కారుకు పెట్టాడు. అయితే డీన్ కారు మీద ఉన్న 130 నెంబర్ చూసి చాలా మంది అది అంత మంచి సంఖ్య కాదని తెలిపేవారు. ఎందుకంటే చాలా మంది 13 సంఖ్యను అపశకునంగా భావిస్తారు. అయితే 13 పక్కన 0 ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని డీన్ తెలిపేవాడు. పైగా అలాంటి సంఖ్యలపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశాడు. అది 30 సెప్టెంబర్ 1955 జేమ్స్ డీన్ తన మెకానిక్ రోల్డ్ ఉట్రేంజ్తో కలిసి తన కొత్త కారును ట్రయల్ వేయడానికి లాంగ్ డ్రైవ్కు బయలుదేరాడు. మధ్యాహ్నం సుమారు 3:30 సమయంలో పోలీసులు డీన్ కారును అట్టగించారు. అతివేగంగా వెళ్తున్నందుకు జరిమానా విధించారు. ఆ తర్వాత డీన్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. సాయంత్రం సుమారు 5:30 సమయంలో వెస్ట్ బౌండ్ హైవే 466 మీదుగా వెళ్తుండగా ఫోర్డ్ ట్యూటర్ కారు ఢీకొట్టింది. ఫోర్డ్ కారులో ఉన్న తర్ను సీడ్ అనే డ్రైవర్ ఎడమవైపు ఉన్న మలుపులోకి కారును తిప్పాడు. అదే సమయంలో డీన్ కార్ వేగంగా అటుగా వచ్చింది. దీంతో తర్ను సీడ్ ఆ కారు డీన్ కారును ఢీకొట్టింది. రెప్పపాటు వ్యవధిలో డీన్ కారు గాల్లోకి లేచింది. అందులో ఉన్న రోల్ఫ్ కారులో నుంచి బయటపడిపోయాడు. కానీ డీన్ మాత్రం కారుతోనే గాల్లో గిగ్గిర్లు కొట్టి పడిపోయాడు. తలకు బలమైన గాయం, శరీరం నుజ్జు కావడంతో డీన్ దుర్మరణం చెందాడు. రోల్ప్ తలకు బలమైన గాయమైంది, పక్కటెములు విరిగాయి. కానీ తర్ను సీట్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. డీన్ జీవించి ఉంటే హాలీవుడ్లో ప్రముఖ హీరోగా రాణించేవాడని అక్కడ సినీ పెద్దలు పేర్కొన్నారు. అతడు మరణం తర్వాత ప్రకటించిన అకాడమీ అవార్డులలో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ సినిమాకు బెస్ట్ లీడింగ్ యాక్టర్ పురస్కారం లభించింది. కానీ దాన్ని అందుకోవడానికి డీన్ జీవించలేడు. అయితే డీన్ మరణం తర్వాత కూడా జీవించే ఉన్నాడని అతడి అభిమానులు నమ్మారు. దీనికి కారణం ఆ కారే. అవును, ఆ కారు వల్ల డీన్ మాత్రమే కాదు, దాని విడిభాగాలను వాడిన వ్యక్తులు కూడా ప్రమాదాల్లో చిక్కుకున్నారు. ఆ కారు నెంబర్ డీన్ మరణానికి కారణమైందని, అది ఆత్మ ఆవహించిన కారే అని వదంతులు వచ్చాయి.
డీన్ మరణం తర్వాత చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అది నిజమే అనిపించేలా చేశాయి. ప్రమాదం తర్వాత డీన్ ఆత్మ ఆ కారులోనే ఉండిపోయిందని అంతా భావించారు. ఈ కార్ ఇంజిన్, టైర్లు, ఇతర విడిభాగాలను కొనుగోలు చేసి తమ వాహనాలకు అమర్చుకున్న వ్యక్తులు ప్రమాదాలకు గురై చనిపోవడం వల్ల ఆ కారులో ఆత్మ ఉందని జనాలు నమ్మటం మొదలుపెట్టారు. యాక్సిడెంట్ జరిగిన స్థలం నుంచి కారును తొలగించి ట్రక్కులోకి ఎక్కించారు. అయితే ట్రక్కులో ఉన్న కారు ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి అందులో ఉన్న ఓ మెకానిక్ కాళ్ళ మీదకు ఎక్కింది. ట్రక్కు ఏటవాళ్ళగా ఉండటం వల్ల అలా జరిగి ఉండవచ్చని భావించారు. ఈ కారును విడిభాగాలు విక్రయించే బ్యారిస్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. బ్యారిస్ వద్ద ఇంజిన్ కొనుగోలు చేసిన ట్రాయ్ మెక్ హెన్రీ తన స్నేహితుడు విలియం హెచ్రీస్ కారుతో పోటీ పడుతూ ప్రమాదానికి గురయ్యాడు. మెక్ హెన్రీ కారుపై పట్టుకోల్పోయి చెట్టును రీకొని చనిపోయాడు. ఆ కారుతో పోటీ పడిన విలియం కారు సైతం అదుపు తప్పింది, కానీ విలియం ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత టీన్ కారు టైర్లు చెక్కు చెదరలేదు. వాటిని బ్యారిస్ మరో వ్యక్తికి విక్రయించాడు. ఆ వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు, అయితే ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఈ వరుస ఘటనల తర్వాత బ్యారిస్ కారులోని మిగతా భాగాలను తన వద్దే ఉంచుకున్నాడు, ఎవరికీ అమ్మకూడదని భావించాడు. ఓ రోజు అతడి గ్యారేజ్ లోకి చొరబడిన ఇద్దరు దొంగలు ఆ కారు స్టీరింగ్ వీల్ సీట్లను దొంగిలించిపోయి గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత బ్యారిస్ ఆ కారును కొద్ది రోజులు గ్యారేజ్ లో జాగ్రత్తగా దాచిపెట్టాలని, హైవే సేఫ్టీ ఎగ్జిబిషన్ కు తరలించాలని నిర్ణయించుకున్నాడు. కారును ఎగ్జిబిషన్ కు తరలించాలని భావించి కొద్ది రోజుల్లోనే ఆ గ్యారేజ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిత్రం ఏమిటంటే ఆ ప్రమాదంలో కారుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీంతో బ్యారిస్ కు దిమ్మ తిరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఆ కారును వదిలించుకోవాలని బ్యారిస్ భావించాడు. ప్రమాదం తర్వాత ఆ కారును స్థానిక హై స్కూల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించే ఎగ్జిబిషన్ కు తరలించారు. విద్యార్థులంతా ప్రమాదానికి గురైన కారులను చూస్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. లిటిల్ బాస్టర్డ్ కారు ఓ విద్యార్థి మీదకు పడింది. దీంతో ఆ విద్యార్థికి పక్కటెముకలు విరిగాయి. టీన్ కారును ట్రక్కులో పెట్టి హైవే ఎగ్జిబిషన్ కు తరలిస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ కారును తీసుకెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కు నుంచి కింద పడిన డ్రైవర్ మీద డీన్ కారు పడింది. అనంతరం అది ఫ్రీవేలో వెళ్తున్న మరో రెండు ట్రక్కుల మీద పడింది. ఆ తర్వాత కారు అదృశ్యమైంది. అప్పటి నుంచి జేమ్స్ డీన్ మరణం, కారు మిస్సింగ్ ఘటనలు మిస్టరీగానే మిగిలిపోయాయి. 2005 ఈ కారు ఎవరికి కనిపించినా లేదా ఎవరైనా వినియోగిస్తున్నట్లు సమాచారం అందినా తమకు తెలపాలని ఇలినాసిస్లోని వోలో ఆటో మ్యూజియం ప్రకటించింది. కారు ఆచూకీ చెప్పిన వారికి $1,000,000 అంటే సుమారుగా 7,48,76,000 చెల్లిస్తామని తెలిపింది. కానీ ఆ కారు ఇప్పటికీ ఆ కారు గురించి సమాచారం లేదు. ప్రమాదం తర్వాత ఆ కారును ఎవరైనా ఎత్తుకెళ్లారా, మాయమైందా అనేది ఇప్పటికీ తెలియరాలేదు. మరోవైపు ఈ కారు ప్రమాదంతో సంబంధం ఉన్న డీన్ మెకానిక్ రోల్ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రమాదం జరిగిన రోజు డీన్ తో పాటు ప్రయాణించిన రోల్ఫ్ మానసిక రోగిగా మారిపోయాడు. 1960లో ఒకసారి, 1967లో మరోసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను చనిపోయే ప్రయత్నంలో భార్యను 14 సార్లు కత్తితో పొడిచాడు. లక్కీగా ఆమె ప్రాణాలకు ఏమీ కాలేదు. అయితే రోల్ఫ్ 1981లో మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అదే ఏడాది డీన్ కారును ఢీకొట్టిన తర్నూ సీడ్ లంగ్ క్యాన్సర్తో చనిపోవడం గమనించదగిన విషయం.